జంగా కృష్ణమూర్తి గారికి అన్ని సంఘాల నుంచి బీసీ సంఘాల నుంచి సంఘీభావం తెలియజేయడానికి కోసం అట్లానే వాళ్ళు చాలామంది కొంతమంది ప్రశ్నిస్తున్నారు జంగా కృష్ణమూర్తి గారు ఏం చేశారని చెప్పేసి అయితే వాళ్ళకి చాలామంది బయట ప్రపంచానికి తెలియదు ఆయన ఏం చేశారు ఈ సమాజానికి ఆయన ఎప్పుడు కూడా నేను చేశానని లేనిపోయిన ప్రగల్పాలు చెప్పు చేసిన పని కూడా చెప్పుకోలేనటువంటి వ్యక్తి ఆయన కాబట్టి ఆయన ఈ సమాజానికి ఏం చేశారనేది మాకు తెలుసు కాబట్టి ఆ విషయం మేము పత్రికలకి ఈ మీడియా ద్వారా తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించుకొని ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో బీసీ విద్యార్థులకి మెడికల్ అడ్మిషన్స్లో అన్యాయం జరుగుతుంటే ఆ విషయాన్ని మేము బయటికి తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా తీసుకెళ్ళింది మొట్టమొదటి వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారికి, ఆ తర్వాత రెండో వ్యక్తి కొలుసు పార్థసారథి గారికి. ఇవాళ రాష్ట్రంలో అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కానీ బీసీల సమస్యలు వచ్చినప్పుడు దాని గురించి పట్టించుకున్నటువంటి ఇద్దరు నాయకులు అయితే మాకు ఫస్ట్ వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారు, రెండో వ్యక్తి కొలుసు పార్థసారథి గారు. కాబట్టి ఈ రోజున వీరు చేసినటువంటి సహాయం వల్ల ఈ రాష్ట్రంలో దాదాపు 900 సీట్లు అటు ఎంబీబీఎస్లో కానివ్వండి, పీజీలో కానివ్వండి, ప్రతి సంవత్సరం కూడా బీసీ విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. అంతటి సహాయం చేసినటువంటి వ్యక్తుల గురించి ఇవాళ బీసీలకు ఏం చేశారు, పలానా కులానికి ఏం చేశారని ప్రశ్నించడం అనేది సమస్య. వాళ్ళకి ఏంటంటే చరిత్ర తెలియదు, తెలియకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఇవాళ బీసీని ఆదుకున్నటువంటి వ్యక్తి, అది కేవలం ఒక సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా దాదాపు 900 నుంచి 1000 సీట్లు వాళ్ళ మెడిసిన్లో అండర్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, పీజీ కానీ సీట్లు వస్తున్నాయి వారు చేసినటువంటి సహాయం వల్ల. అంతేకాకుండా బీసీల రిజర్వేషన్ పితామహుడు అయినటువంటి బీపీ మండల గారి విగ్రహానికి గుంటూరులో నిర్మించడానికి మేము కమిటీ ఏర్పరచుకుంటే దానికి ప్రధానంగా కన్వీనర్గా వ్యవహరించి దానికి పర్మిషన్ల కోసం అప్లై చేసి మా ఎంట దేశవ్యాప్తంగా కూడా జాతీయ నాయకుల దగ్గర తిరిగి దేశవ్యాప్తంగా తిరిగి ఆ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయడానికి సహకరించినటువంటి మహానాయకుడు. అంతేకాకుండా మన మీ అందరికీ తెలిసి మీడియా మిత్రులందరికీ ఆ రోజు జంగా కృష్ణమూర్తి గారి నాయకత్వంలో బీపీ మండల గారి విగ్రహానికి మేము ముందుగా అప్లై చేసుకొని పర్మిషన్కి అప్లై చేసుకొని ఆ తర్వాత మీ అక్కడ చిల్లీస్ సెంటర్లో వీరి నాయకత్వంలో శంకుస్థాపన జరిగింది. ఆ రోజున జంగా కృష్ణమూర్తి గారితో పాటు ఈరోజు ఉన్నటువంటి సుచరిత గారు, ఆ తర్వాత యేసురత్నం గారు, డొక్క మాణిక్య ప్రసాద్ గారు, ఇట్లాంటి నాయకులందరూ కూడా ముఖ్యంగా అందరూ అత్యధికులు కూడా వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులు, అందరూ కూడా బలహీన వర్గాల నుంచి ఎస్సీ నుంచి బీసీ నుంచి వచ్చినటువంటి నాయకులు, వారు శంకుస్థాపన చేసిన ప్రదేశంలో మేము దిమ్మకు కడితే దాన్ని కూలగొట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇవాళ అదే ప్లేస్లో బీపీ మండల విగ్రహానికి వ్యతిరేకంగా పక్కన ఒక విగ్రహం పెడితే ఏ విధంగా పట్టించుకోకుండా ఉన్నారు, ఏమన్నా దాని గురించి ఏమైనా అడిగారా, దానికి అసలు పర్మిషన్లు ఉన్నాయా? అయితే బీసీలకు అయితేనేమో పర్మిషన్లు తీసుకున్నా కూడా కూల కొడతారా, ఇతరులు పెట్టుకుంటే మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక బీసీ నాయకుడు వైసీపీ సెల్కి బీసీ సెల్కి ప్రెసిడెంట్ అయినటువంటి సాక్షాత్ ప్రెసిడెంట్ అయినటువంటి జంగా కృష్ణమూర్తి గారు స్వయంగా శంకుస్థాపన చేసినటువంటి దిమ్మను పగలగొట్టి అవమానించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మర్చిపోయే పరిస్థితులు కాదు, మాకు ఎట్టి పరిస్థితులు మేము గుర్తుంచుకుంటాం. వారికి జరిగినటువంటి అవమానం మాకు జరిగినట్టుగా ఫీల్ అవుతాం, వారికి అన్యాయం జరిగితే మాకు అన్యాయం జరిగినట్టు ఫీల్ అవుతాము. అంతేకాకుండా ఇవాళ గత 5 సంవత్సరాలకు అంతకుముందు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎంబీసీలను కూడగట్టి, ఎంబీసీలనే కాదు బీసీలు కూడా అత్యధికులు ఆ రోజు తెలుగుదేశానికి మద్దతుదారులుగా ఉన్నప్పుడు వారందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బీసీలకు సంబంధించిన మేనిఫెస్టో ఒకటి తయారు చేసేసి దానికోసం వాళ్ళందరినీ కూడా వైసీపీ వైపు తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర వారిది. వాళ్ళ వైసీపీ మొన్న 150 సీట్లు గెలుచుకుందంటే అది కేవలం ఒక్క ఎవరో ఒక ఇమేజ్ వల్ల కాదు, అనేక మంది దానికోసం కష్టపడ్డటువంటి చరిత్ర ఉంది. అందులో ముఖ్యంగా ఏంటంటే
బీసీల చరిత్ర అందులో గణనీయంగా ఉంది. ఆ బీసీలకి నాయకత్వం వచ్చినటువంటి మరి జంగా కృష్ణమూర్తి గారికి తగినంత ప్రాధాన్యత వచ్చిందంటే ఇంతవరకు రాని పరిస్థితి మనం చూసాం. ఏ ఒక్క పదవి కానివ్వండి, ఏది లేదు. అట్లాంటిది చివరికి ఏంటంటే రేపు ఆ ఎమ్మెల్యే సీటు వస్తుందా రాదా అనే పరిస్థితిలో కూడా ఇవాళ ఉన్నదంటే చాలా శోచనీయమైనటువంటి పరిస్థితి. అదే ప్లేస్లో 1999 నుంచి ఆయన ఎన్నికవుతూ వచ్చారు. వరుసగా 2 సార్లు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 3వసారి నాకు టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళా 4వసారి మరి జంగా కృష్ణమూర్తి గారికి పోటీ చేశారు. దాదాపు మేము ఇద్దరం కూడా అక్కడ 4 సార్లు పోటీ చేయడం జరిగింది. ఇవాళ వేరే వ్యక్తి వచ్చేసి ఒకసారి పోటీ చేసి ఆయన ఇక్కడే నేను స్థిరపడిపోతాననే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒక సీనియర్ నాయకుడిని అది కేవలం ఆయన గురిజాలకే పరిమితమైనటువంటి నాయకుడు కాదు, రాష్ట్రం మొత్తానికి పరిమితమైన నాయకుడు. కాబట్టి అటువంటి నాయకుడికి అన్యాయం జరిగితే మేము చూస్తూ ఊరుకోము. అతనికి ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వాళ్ళ పీఠాలు కూల్చేదాకా మేము విశ్రమించమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు బీసీల భవిష్యత్తు గురించి, తన భవిష్యత్తు గురించి, మన ఆత్మగౌరవం గురించి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా వారికి మా సంఘాలన్ని తరపున కూడా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ఎల్లవేళలా మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని తెలియజేస్తూ, వారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేము 100కి 100 పాళ్ళుగా వారికి మద్దతు ఇస్తాము. ఎల్లవేళలా కూడా వాళ్ళకి కుడిభుజంగా మేము ఉంటామని తెలియజేస్తూ, ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితులు ఈ యొక్క అధికార పార్టీపై ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాము. కాబట్టి ఆయనకి తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు.